ఎంతో నచ్చిన మెచ్చిన ఒక సూపర్ హిట్ స్కిట్ సీక్వెల్ తో మన ముందుకి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ స్ట్రీమ్. రక్త శక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర. నీవలే కదా మింజాలకు వచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు వీళ్ళిద్దరు? వాళ్ళు సనత్ నగర్ లో నూట గేలు క్రిమినల్స్ సార్. ఇది వరకు సనత్ నగర్ స్టేషన్ లో కూడా ఇలాగే ఉల్లి చేస్తే వీళ్ళని రిమైండ్ పంపించారు సార్. సరిగ్గా నువ్వు అయ్యా కొత్త సీఏ గారు వచ్చేస్తున్నారు. మరినవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్తసుడో పూర్తి సుధాకర్ గారి యొక్క ఎమోషన్ చూడండి. నీకేమైందిరా? మూర్తి ఆ సనత్ నగర్ సత్తిగాడు ఏసీఎల్లో ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు సార్. ఏరా సత్తి, గ్లామర్ వచ్చిందిరా నీకు జైలుకి వచ్చినాక. ఇక్కడ మాట్లాడు, మూడేళ్ళు జైల్లో సుక్కలు చూపెట్టు. అది కాదురా, నాకేమో కోపం ఏంట్రా, వాడెవడికో కారు మీరెవడం ఏంటి, వాడు వెళ్ళడం ఏంటి అంటే మా కారుతో మీరే జైల్లో ఉన్నట్టుంది. సత్తి ఇప్పుడు సత్తి, సెంట్రల్ జైలు నుంచి పాకిస్తాన్ కి 10 ఫోన్ కాల్స్ అండి. ఆ ఫోన్ కాల్స్ ఈ ఫోన్ నుంచి వెళ్ళాయని నాకు డౌట్. సత్తి ఇది చాలా ఎమర్జెన్సీ కేసు. అయితే నన్నే నువ్వు పైకి నుంచు రా. దీని పాస్వర్డ్ చెప్పు. చుక్క 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 అడిగితే చుక్క అంటావేంట్రా బొక్క. పోలీసు అంటే ఎలా కనిపిస్తున్నాడు? సరి తప్పుకో. ఆధార్ కార్డు ఫోన్ ఇచ్చినప్పుడు నీకేం వాడేం కొట్టాడు? చుక్కలే కొట్టాడు, 4 చుక్కలు. నంబర్ కొడితే చుక్క వస్తుంది, ఆడు ఏ నంబర్ కొట్టాడు? అసలు నీకు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? దొరికింది. 10 ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి పాకిస్తాన్. చెప్పు సత్తి, 10 ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి వెళ్ళాయి పాకిస్తాన్ కి. ఇది నాది కాదు. ఎవడిచ్చాడ్రా? ఎవడో వచ్చేసి వెళ్ళిపోయాడు. ఎవడిచ్చాడ్రా ఫోను? ఇక్కడ పీకాడి పాత బస్తీలో నీకు ఎవడని తెలుసా? తెలుసు. ఎవడు తెలుసు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఎవరు రాడు? మళ్ళీ గాడు ఆర్కెస్ట్రా పెడతాడు, ఆర్కెస్ట్రా పెడతాడు. నేను ఆర్కెస్ట్రా సింగర్, ఆర్కెస్ట్రా సింగర్లు అడగలేదురా. పాత బస్తీలో ఖాదర్ గాడికి నీకు ఎప్పటి నుంచి సంబంధాలున్నాయి? ఈయన ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు పంపించావు? మూర్తి ఇలా కుదరదు గాని వీరిద్దరిని ఫ్లైట్ ఎక్కించు. నేను శ్రీలంక నేను లండన్ వెళ్ళాను. అవి సేమలే. సిరియాలో మీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సిరియాలో స్థావరాలు లేవా మీకు? ఇల్లు నాకు ఇక్కడ లేదు హైదరాబాద్ లో. నీ చూపు నాకు నచ్చట్లేదు. ఖాదర్ గడ ఏం చేస్తుంటాడు? వెళ్ళేవన్న అడుగు. పాకిస్తాన్ లో మీ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నీ చూపు నాకు నచ్చలేదు, మార్చు. చేది అసలు తగ్గదు సుధాకర్. చేది అబ్దుల్ ఖాదర్ గాడు పాత బస్తీలో ఏం చేస్తుంటాడు? నాకేం తెలుసు? నువ్వు చూసేటప్పుడు ఆ చూపు చూడకూడదు. కళ్ళల్లో భయం లేదా? సత్యాడు డోంట్ కేర్. ఆయన సంపేసిన అదే కుట్టుతాడికి.
సనత్నగర్ సత్తి మూర్తి సార్ పెద్దలాంటి తీసుకురా సార్ వద్దు మూర్తి అబ్దుల్ ఖాదర్ గారు ఏం చేస్తుంటాడు చెప్పడు చెప్పక సత్తి అక్రమ్ గారు తెలుసురా తెలుసా పాకిస్తాన్ బౌలర్ ఇలా ఇలా వెళ్ళి ఇలా బౌలింగ్ చేస్తాడు మూర్తి సార్ తాడు పైకి పాకిస్తాన్ లో ఎవరెవరు ఉన్నారు చెప్పు జుట్టు వదులు వదలు జుట్టు వదులు నువ్వు చెప్తాడు ఇంకొకసారి నోట్లోంచి ఉమ్ము వచ్చిందంటే చెవులోంచి వెళ్ళిన కర్ర ముక్కులోంచి బయటకు వస్తుంది చెప్పు నీకెవరెవరితో సంబంధాలు నదియా ఎవరు అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది అడిగింది ఆ నదియా గురించి కాదు మీ అందరికి బాంబులు సప్లై చేస్తే నదియా ఇప్పుడు ఎక్కడ ఉంది సేనో మాట్లాడు ఎట్లా నువ్వు చెప్పింది ఆడు మాట్లాడడానికి అబ్దుల్ ఖాదర్ గారు ఎవడు ఒక ఆన్సర్ చెప్పరు చాలు ఆడేవాడు నేను చాలా మంచిగా అడిగాను నీ కోసం ఏమైనా చేస్తా ఏం చేస్తావు ఏదైనా చేస్తా ఏం చేస్తావు నువ్వు చెప్పు ఏం చెప్పమంటో చెప్పు ఇప్పుడే చేస్తా నా బ్యాడ్జ్ లెవెల్ చూసావా దాని లెవెల్ చూసాం 546 ఇంకా ఎక్కువ చేయాలి అడిగేది క్యాండీ క్రష్ గురించి అడిగి కాదురా నా లెవెల్ గురించి చెప్తున్నాను నేను వెంటనే చేసుకో ముత్తు దగ్గర చెప్తే ఎక్కడ వస్తాయి రే ఇంకొకసారి నన్ను చూసి నవలొద్దు నీకు అబ్దుల్ ఖాదర్ గారు ఎవరు గట్టిగా అబ్దుల్ ఖాదర్ గారు ఎవరు కళ్ళలో నీళ్ళు వస్తాయి తప్ప ఎక్స్ప్రెషన్ మారదు ఆను ఆన్రా తెక్కోసేస్తా అబ్దుల్ ఖాదర్ గారు ఎక్కడుంటాడు నీకు ఫోన్ ఎందుకు ఇచ్చాడు చెప్పు ఆ చూపేంట్రా ఎంత చేస్తున్నా రే ఇందులో సెల్ ఫోన్ సిగ్నల్ రావట్లేదురా సెల్ ఫోన్ కాదు కదా ఇది ట్యాబ్ రా ట్యాబ్ మరి ముక్క ముందు చెప్పలేదురా జస్ట్ బిల్ల పిచ్చాను జస్ట్ బిల్ల పిచ్చాను ట్యాబ్ పెట్టుకొని ఫోన్ అని చెప్పి తీసాడు తీసాను రా సత్తి వడ్డీతో కూడా కలిపిచ్చాయి నువ్వు కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా సారీ రాసుకో మీ ఆవిడకి తెల్ల తీరా అరే సత్తి జైల్లో ఉండేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదు ఇందులో ఏ పాకిస్తాన్కి చెందిన సమాచారం ఉందో నాకు తెలియదు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే ఒక 1 వీక్ పడుతుంది డేటా బయటకు రాడ ఫోన్ లో ఉన్న డేటాకి పాకిస్తాన్కి తీవ్రవాద చర్యలకి ఎటువంటి సంబంధం లేదు అని తెలిస్తే మీరు వెళ్ళిపోవచ్చురా అప్పటి వరకు ఏం చేయాలి లోపల కూర్చొని వసూలు లెక్కెట్టుకో ఇది నీ ఇల్లు కాదు ఎక్కడ పడితే అక్కడ నించోడానికి లోపలికి వెళ్ళు రోజా గారు సుధాకర్ నీ యాటిట్యూడ్ బాగా నచ్చింది అమ్మా థ్యాంక్ యూ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫార్మెన్స్ లో లీనం అయిపోయినా బాగుంది భాస్కర్ నాగ్ బాబు గారు సనత్ నగర్ సత్తి బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ గుడ్ బాగా ఎంటర్ చేసావు భాస్కర్ ఇవిడా ఎందుకు 24 గంటల చేతిలో ఫోను ఈ ఫోనే కదా నా ఫస్ట్ పిల్ల అంటే అది నేను ఒకటే అయ్యో ఇది నువ్వు ఒకటే ఎలా అవుతారు దీన్ని సైలెంట్ మోడ్ లో పెట్టచ్చు నేను పెట్టలేంగా భార్యలు అందంగా ఉంటే భర్తలందరూ అనుమానిస్తారంటారు కదా అదేంటండి ఏ రోజులను అనుమానించలేదు నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది 20 రూపాయలు ఏమన్నా చేసావా చేసా ఇది కూడా పాలు తాగండి 20 రూపాయలు అడిగితే పాలు తెచ్చావంటే 20 రూపాయలు దేంతో చేస్తారు నెయ్యి నెయ్యి దేంతో చేస్తారు వెన్న వెన్న దేంతో చేస్తారు పెరుగు పెరుగు దేంట్లో నుంచి వస్తుంది పాలు మరి తాగు మన పెళ్లి రోజు కదా ఏం ప్లాన్ చేసావు అదే నేను ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాను ఆలోచించడం ఏం చేయలేవులే గానీ ఇద్దరు పిల్లలు ఎక్కడ ఒరే నీ పెరట్లో జాంపట్లు నువ్వు కొడుతున్నా కదా ఎవడు కొట్టినా రాళ్తాయి ఎప్పుడురా మన దగ్గర తలదించుకొని వెళ్ళేది పెళ్లి చూపులు ఉంటది కదా అది సెమీఫైనల్ అక్కడ ఒకసారి తలదించుకుంటారు తాళి కడతాం కదా అది ఫైనల్ ఇంకొకసారి తలదించుకుంటారు ఆ తర్వాత కప్పు వాళ్ళదే మనల్ని ఎత్తనెవరో వాళ్ళు దించరు ఏమంటే అక్రమ సంబంధాలకి గొడవలు ఈ ఏంటి ఈ సమస్యలు ఎక్కడొద్దు కోటి బ్రహ్మాండ నాయక
ముత్తగిరి వాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.